విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నా వైసీపీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ మంగళవారం చేపట్టిన విద్యా సంస్థల బంద్ ఏలూరు నగరంలో అరెస్టులకు దారితీసింది. కేజీ నుంచి పీజీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. బంద్లో ప్రైవేటు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. తెరిచి ఉన్న ఎయిడెడ్ ప్రభుత్వ విద్యా సంస్థలను విద్యార్థి సంఘాల నాయకులు బంద్ చేయించే ప్రయత్నం చేశారు. కొన్ని విద్యా సంస్థలు మూసివేసేగా సెయింట్ జేవియర్ కళాశాలను బంద్ చేయించేందుకు విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి చేరుకున్నారు. కళాశాలను బంద్ చేయించేందుకు విద్యార్థి సంఘాల నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. మహేష్ యాదవ్తో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రశాంతంగా బంద్ చేయిస్తుంటే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి తమపై దౌర్జన్యం చేసి అరెస్ట్ చేయడం దుర్మార్గమని టీఎన్ఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు పెన్బోయిన మహేష్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐఎస్ఏ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నం అనిల్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు నిరసనగా నిర్వహించిన బంద్ విజయవంతం అయిందన్నారు. పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. విద్యా వ్యవస్థలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఏమైతే మరి ఎల్కేజీ టు పీజీ విద్యా సంస్థలు బంద్కు పిలుపునిచ్చాయో మరి ఈరోజు మరి బంద్ విజయవంతం అయిందని చెప్పి చాలా గర్వకారణంగా చెప్తున్నాం. ఎందుకంటే మరి అన్ని ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు కళాశాలలు మరి స్వచ్ఛందంగా ఈరోజు మేము బంద్ నోటీసులు ఇస్తే వాళ్ళు సెలవు ప్రకటించారు. కొన్ని ప్రభుత్వ పాఠశాల దగ్గర మరి ప్రభుత్వం అత్యుత్సాహంతో మరి పోలీసు వారు అంతకంటే అత్యుత్సాహంతో మరి వారు యాజమాన్యం వారు వదులుతానే సరే మీరు వదలొద్దని చెప్పి కొన్ని స్కూళ్ళ దగ్గర మరి పోలీసు వారు అత్యుత్సాహం చేస్తున్నారు. మరి ఎందుకు మీకు ఆ పని మీ పని అది కాదు కదా అని చెప్పి పోలీసు వారిని మేము అడుగుతున్నాం. అలాగే మరి ఏదైతే మా డిమాండ్స్ ఉన్నాయి న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయి అమ్మఒడి కానివ్వండి అందరికీ అమ్మఒడి మరి అందించాలని చెప్పి మా మేము కోరుతున్నాం. అలాగే ఏదైతే ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ ఉన్నాయో ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ అన్ని కూడా పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏదైతే మరి జీవో నెంబర్ 77 అని చెప్పి మరి ఎంబీఏ విద్యను మరి దూరం చేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే మరి పేదలకు దూరం చేసిన దుర్మార్గుడు ఎవరన్నారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే మరి ఫ్రీగా చదువుకునే వాళ్ళు మరి ఫ్రీగా చదువుకునే విద్యను ఈరోజు దూరం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి అలాగే విదేశీ ఉన్నత విద్య అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఎంతో మంది పేద విద్యార్థులను విదేశాలకు పంపించాడు. ఈరోజు ఆ విదేశీ ఉన్నత విద్య కూడా దూరం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే మరి ఏదైతే ఇప్పటి వరకు ఒక్క టీచర్ పోస్ట్ అన్నా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ అన్నా మరి తీశారా అని చెప్పి మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. అలాగే ఏడేడు పాఠశాలకు ప్రవేశాలు ఇవ్వకపోగా మరి వారి పొలాలు వారి స్థలాలు ఈరోజు కబ్జా చేస్తున్న పరిస్థితి ప్రభుత్వం. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వెంటనే మరి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేము ఏవైతే డిమాండ్లు మీకు చెప్తున్న ఆ డిమాండ్లన్నీ నెరవేర్చని పక్షంలో మేము సీఎం గారిని ముట్టడికి కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. మరి త్వరలోనే సీఎం గారిని ముట్టడి ఉంటుందని చెప్పి విద్యార్థి సంఘాల తరఫున అలాగే టీఎన్ఎస్ఐ తరఫున తెలియజేస్తున్నాం. విద్యార్థి రంగాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ జూలై 25 విద్యా సంస్థలు బంద్ పిలుపునిచ్చా. అందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి సంఘం ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇవాళ మద్దతు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న విద్యా సంస్థలు మొత్తం కూడా స్వచ్ఛందంగా బంద్ సహకరించారు. ఇందుకు మూల కారణం ఏమంటే ఈ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి విద్యార్థి రంగాన్ని ఏ విధంగా నాశనం చేస్తున్నాడు చూస్తున్న విద్యా సంస్థలు మొత్తం కూడా వాళ్ళకి పూర్తి విధానాలు స్వచ్ఛందంగా సహకరించారు. సహకరించిన ప్రతి ఒక్క విద్యా సంస్థ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు విద్యార్థి వ్యతిరేక విధానాలు విననాడు. ఇప్పటికైనా కానీ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే ఇంతకు ముందు గవర్నమెంట్ కాలేజీల్లో బుక్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ బుక్స్ తీసేశారు. అదేవిధంగా పీజీ విద్యార్థి రియంబర్స్మెంట్ దూరం చేసిన జగన్మోహన్ రెడ్డి తక్షణమే కూడా ఈ మొత్తం కూడా అమలు చేయకపోతే తొందరలో కార్యాచరణ మరింత ప్రకటిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.